మీ నియోజకవర్గంలో దాదాపు మొత్తం పారిశ్రామిక ప్రాంతం, ఎంత పరిశ్రమలు కాలుష్యం ఇవన్నీ రొటీన్గా రోజు ఉండే ఇష్యూసే. అయితే ఈ మధ్య మీరు కానీ అంజిరెడ్డి గారు కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఒక పెద్ద విమర్శ చేశారు. మా నియోజకవర్గంలో రైతులను టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు, వాళ్ళు నష్టపోయినా కూడా అసలు వారిని చూసేదానికి కూడా ఈ మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ తీరకలేదని. అంటే అక్కడ వ్యవసాయం ఎక్కడుందంటారు మన నియోజకవర్గంలో? మేము ఆరోపణలు చేశారు అని అంటున్నారు, అది వాస్తవం కాదా? అది వాస్తవం కాదా? కాన్స్టెన్సీలో వచ్చి తెలుసుకుంటే తెలుస్తుంది. ఎందుకంటే పారిశ్రామిక వాడ అయినా కూడా ఉన్న 5 మండలాలలో అన్ని మండలాలలో పారిశ్రామిక వాడనే లేదు కదా. అక్కడ ఉన్నటువంటి గుమ్మర్దాల మండలి తీసుకున్నా, జిన్నారం మండలి తీసుకున్నా, పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రైతులు చాలామంది ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ పడాంచెరువు మండలి తీసుకున్నా, ఆర్సిపూర్ మండలి తీసుకున్నా కూడా కొద్దో గొప్ప రైతులు అక్కడ ఉన్నారు, లేకుండా లేరు. కొన్ని గ్రామాలు, చాలా గ్రామాలు కూడా వ్యవసాయం చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయినా కూడా పారిశ్రామిక వాడ అని చెప్పి వదిలేస్తే అక్కడ వడగండ్ల వాన పడి రైతులు అనేక ఇబ్బందులు పడుతుంటే కూడా మరి ఎక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడొచ్చి వాళ్ళని ఆదుకుంది, ఎవరొచ్చి పరామర్శించారు? పోని రాష్ట్ర ప్రభుత్వం వదిలేయండి, కనీసం అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా ఎందుకు వెళ్ళి పరామర్శించలేకపోయారు? ఎందుకు వాళ్ళ బాగోగులు తెలుసుకోలేకపోయారు? ఇది వాస్తవం కాదా? అది వాస్తవం. వాస్తవం కాబట్టే ఎవరు పట్టించుకోలేరు కాబట్టే మేము పట్టించుకుందాం, వారికి కొద్దో గొప్ప న్యాయం చేద్దామనే ఉద్దేశంతో మేము ఈరోజు వెళ్ళి వాళ్ళకు, రైతులకు, ప్రతి రైతుకు కూడా మా తరఫు నుంచి ప్రతి ఒక్కరికి ఆర్థిక సాయం చేస్తే 21 లక్షల రూపాయలు మేము అక్కడ పెట్టడం జరిగింది, ఇవ్వడం జరిగింది. అది రైతులను అడగండి, అంటే అక్కడ సమస్య ఉండిచ్చామా లేక ఇచ్చామా తెలుస్తుంది. అంటే అంజిరెడ్డి గారికి, గోదావరి గారికి డబ్బులు ఎక్కువై పంచారు, అక్కడ రైతులకు అసలు సమస్య లేదు, డబ్బులు ఎక్కువై పంచారని మీ ఎంపీ కొత్త ప్రభాకర్ గారు అఫీషియల్గా స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే అంత ఎక్కువ నా మీద డబ్బులు? అంటే ఇప్పుడు డబ్బులు ఎక్కువ వాళ్ళందరూ వంచుకుంటూ పోతున్నారండి, డబ్బులు ఎక్కువ వాళ్ళందరూ డబ్బులు వంచట్లేదు కదా. మరి ఆ మాటకు వస్తే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కూడా చాలా డబ్బులు ఉన్నాయి, మరి తీసుకొచ్చి ఆ రైతులకు ఇస్తే మేము కూడా సంతోషించే వాళ్ళం కదా, నేను కూడా నిలబడి హెల్ప్ చేసేదాన్ని కదా. అంతేగాని ఈరోజు డబ్బులు ఎక్కువ ఉన్నాయని డబ్బులు వంచడం కాదు. ఒకవేళ డబ్బులు ఎక్కువ ఉన్నాయని వంచానా లేదా రాజకీయం కోసం వంచామా అని అంటే, ఈరోజు మేము ఇప్పటికిప్పటికి బయటకు వచ్చి మేము ప్రేమాభిమానం ఒలకబోస్తూ వారి మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తూ ఇచ్చినట్టయితే మీరు అన్నదానికి కొద్దో గొప్ప వాస్తవం ఉండేది. కానీ ఈ యొక్క సేవా కార్యక్రమాలు నిన్న ఈ రోజుతో రాలేవు, సంవత్సరం 2 సంవత్సరాల నుంచి చేయట్లేదు. గత 15 సంవత్సరాల నుంచి ఒక ఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా అనేక సమస్యలు, అనేక మందికి అనేక విధాలుగా మేము సేవా కార్యక్రమాలు చేస్తూ ఆర్థికంగా సహాయం చేస్తూ రావడం జరిగింది. ఈ ట్రస్ట్ ద్వారా ఒక విద్యార్థులు కావచ్చు, మహిళలు కావచ్చు, మరి హాస్పిటళ్ళ గురించి కావచ్చు, కాలేజీలు కావచ్చు, రైతులు కావచ్చు, ఏ విషయంలో కూడా స్కాలర్షిప్లలో కావచ్చు, ప్రతి దానిలో కూడా మా ఎస్ఆర్ ట్రస్ట్ భాగస్వామ్యం పంచుకుంది. మరి అన్ని సంవత్సరాల నుంచి వంచుతున్నప్పుడు ఎవరు అడగలేదు ఎందుకు? అంటే ఈరోజు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఏదో మా మీద బురద జల్లడం కోసం అడుగుతున్నటువంటి మాట, కానీ ఇది వాస్తవం కాదు. ఎందుకు మేము డబ్బులు వంచామంటే నిజం చెప్పాలంటే కూడా అందులో ఒక విషయం ఏంటంటే, అప్పటికప్పుడు మాకు అక్కడ వడగండ్ల వాన పడి అక్కడ రైతులు ఇబ్బందులు పడుతున్నారు, ఇబ్బందులు జరిగాయి, పంట నష్టం జరిగింది అనే వార్తలు వింటున్నాం. 2 రోజుల ముందే ఆ వార్తలు తెర మీదకి వచ్చినాయి. మరి 2 రోజుల తర్వాత చూస్తే మాది 25 ఇయర్స్ మ్యారేజ్ డే ఉంది. సరే, మ్యారేజ్ డే చేసుకొని 5-స్టార్ హోటళ్ళలో చేసుకొని భోజనాలు పెట్టి ఆర్భాటం చేస్తే ఈరోజు తింటారు పోతారు అందరూ, అమ్మ చాలా గ్రాండ్గా చేసిరు, బాగా చేసిరు అని చెప్పి అందరూ ప్రశంసలు కురిపిస్తారు. కానీ అది ఒకరోజుకే అంకితం. ఆ విధంగా కాకుండా, ఆర్భాటాలకు పోకుండా మనం ఈ యొక్క 25 ఇయర్స్ డే సందర్భంగా 10 మందికి ఉపయోగపడే పని చేస్తే మనకు సంతోషం ఉంటుంది, వారికి ఒక హెల్ప్ చేసినోళ్ళం అవుతామనే ఉద్దేశంతో మేము రైతులను ఆదుకోవాలని ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అంతే తప్ప దాంట్లో ఇంకొక ఉద్దేశం లేదు, మా యొక్క స్వార్థము లేదు. అందులో డబ్బులు ఎక్కువై వంచారు అని చెప్పి ఎంపీ గారు ఎక్కడైతే విమర్శించారో మమ్మల్ని, మేము వద్దనట్లేదు కదా. 1 కోటి రూపాయలు తీసుకురమ్మనండి, 1 కోటి రూపాయలు తీసుకొచ్చి ఆ రైతులకు హెల్ప్ చేయమనండి. రైతులకు వంచినట్టయితే మేము కూడా హర్షిస్తాం, మేము కూడా సంతోషిస్తాం, ఒక కిరీటం పెడతాం. ఎంపీ గారికి మంచి పని చేసిరని చెప్పి మేము కూడా ఒక కిరీటం పెట్టి సన్మానం చేసి ఆ ప్రజలందరితోటి కూడా సంతోషంగా
మంచి పని చేసిరని చెప్పి కూడా చెప్పిస్తాం. మేము కూడా అందులో భాగస్వాములం అవుతాం. ప్రజలు కూడా అందరూ హర్షించదగ్గ విషయం. అంతేగాని ఈరోజు చేస్తున్నటువంటి మంచి పనిని దుయ్యబట్టడానికి కరెక్ట్ అయినది కాదు అనేసి నేను ఈ సందర్భంగా చెప్తున్నాను.